చాలా లిమిటెడ్ నెంబర్స్ ఉండేవాళ్ళు ఇరవై ఆరు ఇరవై ఆరు మంది తోటి ఇరవై ఆరు మందితో అసలు మామూలు సిఎల్పి లీడర్ అంటే ఏంటో పోస్ట్ అనేది అప్పుడు అందరికీ అర్థమైంది అసలు సిఎల్పి లీడర్ అనే ఒక పదానికి అవును ఒక గుర్తింపు వచ్చిందంటే బికాస్ ఆఫ్ పిజేజేఆర్ నిజమే లేకుంటే సిఎల్పి లీడర్ అనేది గుర్తింపు అనేది ఎప్పుడు లేదు కానీ ముఖ్యమంత్రి పోస్ట్ గురించి కూడా పడ్డట్టున్నాడు కదా నిన్న ఎన్నికలు అయిపోగానే నేను నేను కూడా సీఎం రేస్లో ఉన్నాను స్టేట్మెంట్ ఇచ్చాడు అది కూడా పెద్ద ఇదైంది అప్పట్లో కానీ అంటే అప్పుడే ఓడిపోయింది అతడు అప్పుడు అప్పుడే ఓడిపోయిండు అంటే నేను అందుకే అన్నా కదా ఏది అసెంబ్లీ ఎలక్షన్లు అనేది ఏది వేరే అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా కాన్సన్ట్రేషన్ చేయటంతో ఇక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గి అయ్యింది తర్వాత నేను కూడా సీఎం రేస్లో ఉన్నాను అన్నమాట అప్పుడు ఎయిర్పోర్ట్లో ఎక్కడో ఇచ్చినట్టు స్టేట్మెంట్ నాకు కొంత గుర్తు స్టేట్మెంట్ అదే అదే రాజశేఖర రెడ్డి వర్సెస్ పీజేఆర్ అదే ఈ అంటే ఈ దీంట్లో ఈ గందరగోళంలోనే ఆయన హెల్త్ పాటు చేసుకున్నారా ఎట్లా అది ఆయన మరణం కూడా చాలా ఒక పెద్ద వార్త పెద్ద సెన్సేషనల్ అకస్మాత్గా చనిపోవడము తర్వాత ఆయన ప్రొసెషన్ కానీ ఆయనకు వచ్చిన మరణాం సమయంలో వచ్చిన రెస్పాన్స్ కానీ ఫీ జనం ఫీల్ అయిన విధానం కానీ ఇప్పటికీ నాకు అది కళ్ళ ముందు కనిపిస్తుంటుంది ఇప్పుడు అంటే చివరి రోజుల్లో ఆ టైంలో నేను చాలా సన్నిహితంగా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ రోజు కలిసేవారి తర్వాత లోయర్ ట్యాంక్ వండ్లు ఉండేవాడు కదా అదే అదే అక్కడే కదా విష్ణువర్ధన్ రెడ్డి ఇష్యూ అయ్యింది రాజశేఖర్ రెడ్డి గారి బ్రదర్ మీద అంటే వాళ్ళ పీజీఆర్ కూతురిది గృహప్రవేశం ఉండే నేను కూడా ఆ గృహప్రవేశానికి పోయిన పోయేసి వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత స్క్రోలింగ్ వస్తుంది బ్రేకింగ్లో బ్రేకింగ్లో ఇమ్మీడియట్గా అక్కడికి పోయినాం విష్ణుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు ఈయన కూడా పోలీస్ స్టేషన్లో పీజేఆర్ గారు కూడా పోలీస్ స్టేషన్ కార్ అడ్డం ఏదో కార్ ఏదో అడ్డం వస్తే గొడవ అది వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ బ్రదర్ 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 అదే సో ఉండే ఆయన రాత్రి అంత అక్కడనే ఉన్నాడు మేము కూడా అక్కడనే ఉన్నాం శశిధర్ రెడ్డి గారు కూడా తెలిసి ఆయన కూడా అక్కడనే వచ్చాను తర్వాత నేను రెగ్యులర్గా పోల్ కన్సర్న్ ఇన్స్పెక్టర్ తోటి ఏసీపీ తోటి కంటాక్ట్లో ఉన్నాం మార్నింగ్ వరకు ఏం కేసు పెట్టాలనే విషయంలో బెయిల్ ఇవ్వాలనే విషయంలో ఒక క్లారిటీ అనేది ఎందుకంటే పై ఆర్డర్స్ గురించి వెదురు చూస్తున్నారు సో చివరకు అనేది మార్నింగ్ అనేది వాళ్ళు చెప్పి నేను నేనే అడిగిన చెప్తే కోర్టులో ప్రజెంట్ చేస్తున్నాను సో కొద్దిగా ఆయనలే ఆ టైంలో విష్ణును అనేది టార్గెట్ చేసి ఏం చేస్తుంది కొద్దిగా ఆయన టెన్షన్ పడ్డాడు కొద్దిగా టెన్షన్ పడ్డానికి కోర్టు వెళ్ళిన తర్వాత ఏది రిమాండ్ జరిగింది మళ్ళీ నెక్స్ట్ డేనో అమ్మో మర్నాడు ఇది అయ్యింది అది వేరువాడు తర్వాత రాజశేఖర్ రెడ్డి అనేది మంచి లీడరే కానీ ఆయనలే ఆయనని టార్గెట్ చేసాడు పీజీఆర్ని ఆయనను వీక్ చేసే ప్రయత్నం చేసిండు పీజీఆర్ కాబట్టి తట్టుకోగలిగిండు దానం ఎంకరేజ్ చేశాడు కదా దానంను ఎంకరేజ్ చేసిండు తట్టుకోగలిగింది ఎవరైనా అనుకుంటారు టూ థౌజండ్ ఫోర్లో ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎవరైనా కానీ జనరల్ పబ్లిక్ పొలిటికల్గా ఉన్నోళ్ళు పీజీఆర్ లేని క్యాబినెట్ ఉండదు అనేసి అనుకుంటారు ఆ టైంలో ఆయన చేసింది ఏంది మనకు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఏమైనా ఉండొచ్చు అది డిఫరెంట్ అది పార్టీ ఇంట్రెస్ట్లో ఆయనను తీసుకోవాల్సింది ఆయన తీసుకోలేదు డెలివరేట్ గల్లే ఆయనలే ఇచ్చేసే ప్రయత్నం చేయటం జరిగింది అది నాగేందర్ అనేది పార్టీ వదిలిపెట్టేసి పోయి తెలుగుదేశంలో గెలిచిన తర్వాత మళ్ళా నువ్వు డిఫెక్ట్ రిజైన్ చేపిచ్చేసేసి మళ్ళీ నిలబెట్టి అంటే అటిట్యూడ్ పెద్ద లీడరే కావచ్చు రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి గారంటే నాకు కూడా ఏది ఒక పెద్ద లీడర్ మేము అంటే సద్భావనకు సంబంధించి మేము చెప్పిన చేసిన ప్రతి కార్యక్రమానికి ఆయనకి ఇచ్చేయటం జరిగింది రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ టైం పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన చే ఆయన ఫస్ట్ టైం ప్రోగ్రామ్ అనేది ఓల్డ్ సిటీలో అలియాబాద్ దగ్గర ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్త్ ఆగస్టు ఎస్టింగ్కి రమ్మంటూ వచ్చిండు ఫస్ట్ ప్రోగ్రామ్ పబ్లిక్ ప్రోగ్రామ్ మేము అక్కడ చేసినాం అదే విధంగా ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ బహుశా ట్వంటీ ఫస్ట్ మే అనుకుంటా ఆయన ఎయిటీన్త్కు అంతకు బిఫోర్ ఏదో రిజల్ట్స్ వచ్చినాయి చామినార్ ప్రోగ్రామ్కి వచ్చాడు డైరెక్ట్గా ఢిల్లీకి పోయేసి వచ్చేసి చామినార్ ప్రోగ్రామ్కి వచ్చేది సరే రాజీవ్ గాంధీకి సంబంధించిన ప్రతి ప్రోగ్రాంలో కూడా ఆయన వచ్చారు తర్వాత ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా కానీ ఎంబడి అపాయింట్మెంట్ అనేది ఉంటాం మాట్లాడుతుంటే అది వేరే మాట